హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఏవై అండి. అందరు ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు వీడియో వచ్చేసి కర్ణాటక స్పెషల్ కడక్ రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి ముందుగా పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్లు మినప్పప్పు, గుండు మినప్పప్పు వేసి ఇట్లా నేను చూపిస్తున్నట్టు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి తిప్పుతూ వేయించుకోండి. ఇప్పుడు సజ్జలు 1 కేజీ తీసుకోండి, శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక క్యాన్లో పోసుకోండి. ఇప్పుడు వేయించుకున్న మినప్పప్పు వేసుకోవాలి. కొంతమంది దీంట్లోనే 1-2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 పసుపు కొమ్మ కూడా వేస్తారు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. అందుకే బయట మనకి ఎల్లో కలర్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ సజ్జల్ని మినప్పప్పు కలిపేసి బాగా మిల్లు పట్టించుకోవాలి. మిల్లు పట్టించుకున్న తర్వాత ఇది ఇంటికి వచ్చిన తర్వాత ఇలా జల్లెడ పట్టుకోవాలన్నమాట. అంతా ఒకసారి జల్లెడ పట్టేసుకోండి. ఇప్పుడు ఆ పిండిలో సగం తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 1/4 కప్ పచ్చి పల్లీలు వేసి మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు నేను ఇందాక చూపించిన పిండిలో మీకు సగమే తీసుకున్నాను. నేను ఇక్కడ సగం వేరే దాంట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో పల్లీలు పౌడర్ వేసి అంతా కలిపేసేయండి. బాగా కలిసేటట్టు కలపాలి. బయట మనకి ఆ కలర్లో ఎందుకుంటాయి సజ్జ రొట్టెలు అంటే 1 పసుపు కొమ్మ వేస్తారు, 2-3 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకుంటారండి. మినప్పప్పు కూడా కొంతమంది వేయించుకోకుండానే కలిపేస్తారు. ఇలా కలిపేసి మధ్యలో 1 హోల్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి పొయ్యి మీద 2 కప్పులు నీళ్ళు పెట్టుకోండి. అవి 1 పొంగు రావాలి. బాగా వచ్చిన వాళ్ళు అయితే అసలు చన్నీళ్ళతోనే చేసేస్తారు. కొంతమంది బియ్యం కూడా వేసుకుంటారండి, జిగురు వస్తుందని, అవసరం లేదు. మినప్పప్పు జిగురు సరిపోతుంది. ఇవి నేను చూపించే వచ్చేసేప్పుడు 1 సట్ల నీళ్ళు, 1 తెల్ల క్లాత్ తీసి పెట్టుకోండి. నువ్వులు, తెల్ల నువ్వులు, మళ్ళీ ఎండుమిరపకాయల ఇత్తనాలు ఉంటాయి కదా అవి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక నేను హోల్ చేసి పెట్టుకున్నాను కదా పిండిలో, దాంట్లో వేడి వాటర్ పోయండి. అన్నీ వద్దు, ఒకేసారి పోయొద్దు, సగం పోసి దాంట్లో కొంచెం ఉప్పు వేయండి. ఇప్పుడు గరిటతో ఇలా కలుపుకోండి. చేయి పెడితే కాలుతుంది కదా, మనకి ఇంట్లో ఎట్లాగో ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, దాంట్లో విత్తనాలు అన్నమాట ఇవి. ఇలా కొంచెం వేడి ఆరేంత వరకు అలా గరిటతో కలుపుకోండి. మీరు నీళ్ళు కొంచెం కొంచెంగానే పోసుకోవాలి. బాగా వచ్చిన వాళ్ళైతే చన్నీళ్ళు పోసుకోండి, లేదా మనం ఇందాక కాసి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అన్న యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. మనకి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి రొట్లు. కర్ణాటకలో అయితే కంపల్సరీ చేసుకుంటారండి సంక్రాంతికి. చలి కదా, ఈ టైంలో సజ్జ రొట్టి, నువ్వులు అవన్నీ వేడి కదా ఒంటికి, తింటే మంచిదని చేస్తారు. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోండి చక్కగా. బాగా ఇట్లా నలపాలన్నమాట పిండిని. ఎంత నలిపితే అంత బాగా రొట్టి సాగుతుంది, బాగా ఇరగకోకుండా వస్తుందన్నమాట. మినప్పప్పు ఎంత తీసుకున్నామో అంతే బియ్యం కూడా వేసుకుంటారు కొంతమంది. నేనైతే బియ్యం యాడ్ చేయట్లేదు, మనకు గాజిగురే సరిపోతుంది. ఇదిగోండి ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు 1 రొట్టెకి సరిపడా పిండి తీసుకుని మిగతాదంతా అట్లా బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట పిండిని. కొంతమంది ఏమీ కలపరండి, డైరెక్ట్ సజ్జలు ఆడిచ్చేసుకుని చేసేస్తారు. ఒక రొట్టెకి సరిపడా తీసుకుని పైన ఏమైనా కవర్ చేసేయండి, ఎండిపోతే మళ్ళీ మనకి రొట్టె సరిగ్గా రాదన్నమాట. కవర్ చేసేసి పక్కన కొంచెం పొడిపిండి వేసుకోండి. మనకి చేసేటప్పుడు వేసుకోవాలి కదా, అందుకని పొడిపిండి వేసుకోండి పక్కనే. ఇది వచ్చేసి సిలికాన్ షీట్ అండి. మీకు ఇంతకుముందు కూడా నేను లింక్ పెట్టాను రొట్టె, జొన్న రొట్టె మామూలు డైలీ చేసుకునే రోజు తినడానికి. ఇప్పుడు మనకి చపాతీ పిండి అంత తీసుకుని పైన నువ్వులు అంటించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయ
విత్తనాలు అంటించుకోవాలి. మీకు ఈ షీట్ అమెజాన్లో దొరుకుతుంది. ఇప్పుడు కింద కొంచెం పొడిపిండి యాడ్ చేసుకోండి, ఎక్కువ వేయొద్దు. ఇట్లా చేత్తో ఒకసారి ఇలా ఇలా అని నిదానంగా స్మూత్గా, మరీ బలవంత పెట్టేయద్దు, నిదానంగా స్మూత్గా చేసుకోవాలి. పైన ఏమైనా అంటుకుంటుందంటే మళ్ళీ పైన కొంచెం పిండి వేసుకోండి ఇలా అన్నమాట. నేను రొట్టి చేయడానికి స్టార్టింగే పెనం పొయ్యి మీద పెట్టేసుకున్నాను సిమ్లో. మనకు డైలీ చేసుకునే రొట్టెలకి వీటికి ఏంటి తేడా అంటే అవి మనం హైలో పెట్టి కాల్చుకుంటాము, మెత్తగా ఉంటాయి, పొంగుతాయి కూడా. ఇదిగోండి నువ్వులు అవి కిందకి వెళ్ళాలి, మీ కింద పాటు పైకి రావాలన్నమాట. ఇప్పుడు మనం ఇందాక నీళ్ళు రెడీ పెట్టుకున్నాం కదా, ఒక గిన్నెలో క్లాత్ వేసి ఆ క్లాత్తో అలా తడి క్లాత్తో అలా తుడవాలన్నమాట రొట్టి. మనం మామూలు రొట్టెలు హైలో పెట్టి కాల్చుకుంటాం, ఇది మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా కాల్చుకోవాలి. అందుకే గట్టిగా వస్తాయి, వీటిని కటక్ రొట్టెలు అంటారు. అందుకే ఇట్లా క్లాత్తో, ఇంకో పొడి క్లాత్తో ఇలా అన్ని పక్కల నొక్కుతూ కాల్చుకోవాలి. చపాతీలాగా ముందుకి వెనక్కి చేయకూడదు ఎప్పుడైనా రొట్టెని, ఇలా రౌండ్గానే తిప్పాలి. కొంచెం ఓపిక కావాలండి చేసుకోవాలంటే, కానీ ఇవి 3 మంత్స్ నుంచి 4 మంత్స్ వరకు ఉంటాయన్నమాట. నేను చేస్తుంటే మధ్యలో మా మనం వచ్చి నేను చేసిస్తానమ్మా చేత్తో అని చేత్తో కొడుతుంది. నాకు చేత్తో కొడతాం రాదు. తన షీట్ తీసేసి బండ మీద ఎలా కొట్టేస్తుందో చూడండి, రెండు చేతులు పెట్టి. కర్రతో కన్నా చేత్తో చేసినవి అయితే ఇంకా పలచగా వస్తాయి. ఇదిగోండి ఇవి కూడా అంతే, ఎంత పలచగా చేసుకుంటే అంత బాగుంటాయి అన్నమాట. అన్నీ ఇలా మీడియం ఫ్లేమ్లో నిదానంగా కాల్చుకుని ఒక జల్లి బుట్టలో పెట్టేసుకోండి. పెట్టేసుకుని సాయంత్రం ఒక క్యాన్లో కానీ డబ్బాలో కానీ పెట్టుకుంటే 3 మంత్స్ వరకు ఉంటాయండి. అంతేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, కామెంట్ చేయండి, షేర్ చేయండి.